హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు రవీంద్ర వర్మ. మనం ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ హైవే చౌటుప్పల్ దగ్గర ఉన్న గోపీకృష్ణ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి రేణుకా హైవే సిటీ ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నాం. మీరు చూస్తున్నారు గోపీకృష్ణ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి రేణుకా హైవే సిటీ మెగా ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ప్రాజెక్టు విజయవాడ హైవే చౌటుప్పల్ దగ్గర ఉన్న 200 ఫీట్ల రోడ్కు ఆనుకొని ఉన్నది. హెచ్ఎండిఏ మరియు రేరా అనుమతులు పొందిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి మనం ఎల్బీ నగర్ నుంచి కేవలం 35 నిమిషాల్లో చేరుకోవచ్చు. గోపీకృష్ణ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి రేణుకా హైవే సిటీ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ మరియు లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూద్దాం రండి. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్న 40 ఫీట్ రోడ్ లో ఉన్నాం. రోడ్స్ చూసినట్టయితే 40 ఫీట్ రోడ్స్ అండ్ 33 ఫీట్ రోడ్స్ సిమెంట్ కాంక్రీట్ అంటే సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు వీడియోలో చూడొచ్చు, వర్క్ జరుగుతున్నది. ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఒకసారి చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రతి ప్లాట్ కి వాటర్ హార్వెస్టింగ్ అండ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిందండి. రేణుకా హైవే సిటీ ప్లాట్స్ ని మనం 3 బ్లాక్స్ గా చూడవచ్చు. కమర్షియల్ బ్లాక్, ప్రీమియం బ్లాక్, ఎగ్జిక్యూటివ్ బ్లాక్. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మినిమం ప్లాట్ సైజు 167 స్క్వేర్ యార్డ్ నుంచి మొదలవుతుంది. గ్రీనరీలో భాగంగా ఈ ప్రాజెక్టులో 4 పార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2433 గజాల స్థలంలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేటాయించడం జరిగింది. జీకే రేణుకా హైవే సిటీ కోయలగూడెం మరియు ధర్మోజిగూడెం 2 గ్రామాల మధ్యలో ఉంది. మీరు చూడొచ్చు ఈ ప్రాజెక్టులో డెవలప్మెంట్లు శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65 ట్రాఫిక్ నియంత్రణ కొరకై ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు 7 ఫ్లైఓవర్లు మరియు 8 లైన్ల రోడ్లను విస్తరిస్తున్నారు. అదేవిధంగా పెద్దంబర్పేట నుండి 6 లైన్ల రోడ్ను విస్తరిస్తున్నారు. దగ్గరలో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మరియు తెలంగాణ స్టేట్ టెక్స్టైల్ పార్క్ కూడా దగ్గరలో ఉంది. మనకి ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉంది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే 65ను ఆనుకొని మరియు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి కేవలం 10 నిమిషాలు మన సైట్ కు చేరుకోవచ్చు. పెద్దంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 15 నిమిషాలు మరియు హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి 20 నిమిషాలు ఈ సైట్ కు చేరుకోవచ్చు.